కొత్త వీడియోల కోసం ఎల్బి శ్రీరామ్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. సుబ్బయ్య గారు. అయ్యా, మూడు మంచి కాఫీ. అలాగేనండి. మీరిద్దరు పెద్దవారు, జీవితంలో ఎన్నో చూశారు. గంటర నన్ను నుంచి చూస్తున్నాను. ఒకరి మీద ఒకరు కంప్లైంట్ చేస్తూనే ఉన్నారు. పిల్లల పెళ్ళిళ్ళు అయిపోయాయి, అమెరికాలో సెటిల్ అయిపోయారు, అన్ని బాధ్యతలు తీరిపోయాయి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. మరెందుకండి ఈ వయసులో మీకు విడాకులు? చూడండి, ఈ లాయర్లు, డాక్టర్లు, పోలీసులు వీళ్ళకి దూరంగా ఉండాలనుకునేవాళ్ళలో నేను మొదటివాణ్ణి. నాకు అస్సలిష్టం లేదు. ఏం చేస్తాం, ఇతరుల తెలివి తక్కువతనం వల్ల ఇక్కడికి రావలసి వచ్చింది. మీరు ఠకాబికి వ్యవహారం తేల్చేస్తారని తెలిసొచ్చాను. ఠకాబికే తేల్చేయగలను, కానీ మీకు కావాల్సింది అరిటాకులు కాదు, విడాకులు. ఈ వయసులో బాగా ఆలోచించుకోండి. ఆలోచించి ఆలోచించే చిరిగి చాటంతయ్యింది. అసలు పెళ్లి చూపులనాడే మొత్తుకున్నాను. గుమ్మటంలా కూర్చుంది, గుమ్మడికాయలా ఉంది, నాకొద్దు మొర్రో అని. అసలు మీకేంటి ప్రాబ్లం? మా ఇద్దరికీ బొత్తిగా పడటం లేదు. తెల్లవారిన దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా అన్నీ దెబ్బలాటలే. ఏ విషయంలో? ఏ విషయంలో కాదు అని అడగండి. నేను ఎడ్డం అంటే అది తెడ్డం అంటూ. ఫర్ ఎగ్జాంపుల్? 100 చెప్తాను. నెంబర్ 1, మీరు చెప్పండి. నన్ను టీవీ చూడనివ్వరు. అస్తమానం ఆ వెథ న్యూస్ పెట్టుకుని చూస్తుంటారు. ఏ ఉంటాయి నా శాథ న్యూస్? అన్ని చోట్ల అవే. ఇక్కడ అక్కడ, అక్కడ అక్కడ, అలా మార్చుకుంటూ కూర్చుంటారు. ఏదో పోన్లే ముసలాడు రిటైర్ అయ్యాడు. ఏమన్నంటే ఇలా ఇలా విరుచుకుని పడతారు. కాసేపు వంటింట్లో పోయి నా పని చూసుకొని వెదర్ రిపోర్ట్ రాగానే వచ్చి కూర్చుంటాను. అమ్మయ్యా, వార్తలు అయిపోయాయి, నాకిష్టమైన ప్రోగ్రాం చూద్దాం అనుకుంటాను. ఇంతలో ఛానల్ మార్చేస్తారు, మళ్ళీ అక్కడ అవే వార్తలు. మళ్ళీ ప్రధాని విదేశీ పర్యటన, మళ్ళీ బీహార్లో ఊచకోత, మళ్ళీ వాతావరణం, తుఫాను హెచ్చరికలు. ఎన్నిసార్లు చూచావును? ఏమండి, నిజమేనా? గాడిదకేం తెలుసండి గంధం వాసన? నలుగురిలో తిరిగే మగాణ్ణి ప్రపంచ జ్ఞానం తెలియద్దు? అబ్బో, వెదవ పనికిరాని పరిజ్ఞానం. ఇంగ్లీష్ పేపర్లు అమ్మితే తెలుగు పేపర్లు అమ్మిన దానికన్నా ఎక్కువ డబ్బులు వస్తాయన్న పరిజ్ఞానం లేదు గాని ప్రపంచ జ్ఞానం అంట, ప్రపంచ జ్ఞానం. ఆ క్రికెట్ మ్యాచ్ వచ్చిందో, ఇక నేనైపోయానే. మఠం వేసుకొని మంచం దిగరు. పచ్చి బాలింతరాలకు అందించినట్లు అన్నీ మంచం దగ్గరికే అందించాలి. వాళ్ళు గెలిస్తే ఎగిరి గంతేస్తారు, ఒంటి మీద గొడ్డోడిని కూడా చూసుకోరు. ఓడితే ఆ పూటల్లా కళ్ళు తుడుచుకుంటూ అంటూ ముక్కెగరేసుకుంటూ ఉంటారు. మధ్యలో ఒక్కరగంట టీవీ చూస్తానండి అంటే చాలు, ససేవిరా ఒప్పుకోరు. ముట్టుకోకండి, దీన్ని సింగపూర్ నుంచి మా తమ్ముడితో తెప్పించుకున్నా. ఇదిగో, ఏమనంటే ఇలా విరుచుకుపడతారు. విరుచుకుపడేది నువ్వా నేనా? ఇదిగో. ఏమండి, మీకిష్టమైన న్యూస్ క్రికెట్, ఆవిడ మిమ్మల్ని చూడనిస్తున్నప్పుడు ఆవిడకిష్టమైన సీరియల్స్, మీరు ఆవిడ చూడనివ్వాలి కదా. ఏం సీరియల్స్? నా మొహం చూసేవాళ్ళకి తలకాయలుండవు, తీసేవాళ్ళకి ముందే బుర్రకాయలుండవు. సీరియల్లో సీరియల్లో అని ఓ గోతికాండక్కలా కూర్చోవడం. తీరా మొదలయ్యాక 10 నిమిషాల సీరియల్కి 20 నిమిషాల అడ్వర్టైజ్మెంట్లు. దానికోసం ఆ చెత్తంతా భరిస్తూ కూర్చునేసరికి ప్రాణం పోతోంది. ఇకపోతే ఆ వంటల ప్రోగ్రాం, అది నా చావుకొచ్చిందండి బాబు.
ఈ వయసులో ఆవిడ ఆ టీవీ చూసి ఆ పెంటలు నేర్చుకోవడం నా మీద ప్రయోగించడం అవసరమా? ఈ మధ్య కొత్త వంటలు నేర్చుకుని వేపుకు తింటోంది. అదేమిటేది? వరహాల మూట. ఆ వంట చేసింది. అది తిని ఊర్నాయనోయ్ నోరంతా కొట్టుకుపోయింది. కిందట వారం యాపిల్ ఫుడ్డింగ్ అట ఫుడ్డింగ్ పీకినా రాదమ్మ నా పిండి వంటని, దాన్ని నేనెందుకు గోక్కోవడం అని వరండాలో పడుకున్న కుక్కకి పడేసి. అంటే డిస్టర్బ్ చేయకు. ఆ వెర్రిమొండ ఏ కక్కో బొక్కో అనుకుని నోట కలుచుకుపో ఆడిపోయింది. ఇంతవరకు చెయ్యింది. వెనకాల సాయం చేసి పెట్టి చేసిన వంటకం రుచి చూసి అదిరిపోయింది పద్మావతి గారు అనే యాంకర్ల వాళ్ళు ఉంటే నేను బాగానే చేస్తాను. ఎన్ని పిండి వంటలైనాను పూచికు పుల్లంత సాయం చేస్తారైనా ఎప్పుడైనాను ఎంతసేపు ఆ పడకుర్చీలో పడుకొని కాళ్ళు ఊపుకుంటూ అజమాషి చేయడం తప్ప. బండెడు చాకరి, పసిపిల్లలు, నలుగురు వచ్చిపోయే ఇల్లు ఎలా నడుపుకొచ్చానో ఆ పరమాత్ముడికే ఎరుక. ఆహా, నువ్వు నడుపుకొచ్చావా ఇల్లు? నేను వెర్రి వెధవని కాబట్టి నా భార్యాపిల్లలు దర్జాగా బతకాలని గాడిదిలా కష్టపడి పిల్లల్ని పెద్ద పెద్ద చదువులు చదివించా, అమ్మాయికి పెళ్లి చేశా, ఇల్లు కట్టాను, ఈవిడి గారికి ఒంటి నిండా నా గలదగేశా. ఎంత ప్లానింగ్ ఉండాలండి ఇవన్నీ చెయ్యాలంటే. వెళ్ళాక చచ్చిపోతున్నాను బాబు. నేరుగా చచ్చిపోతుంది ఇక్కడ నేను. చూడండి, ఇవన్నీ చిన్న చిన్న సమస్యలు. ఇన్నాళ్ళు ఇంట్లో ఆవిడ మాత్రం ఒంటరిగా ఉండేవారు. ఇప్పుడు మీరు రిటైర్ అయ్యి రోజంతా ఇంట్లో ఆవిడతో ఉండడంతోనే ఈ చిరుబురుల నిన్ను ఈ మార్పు సమయంలో కీచురాటలు తప్పవు. ఈ మాత్రం దానికి కోర్టులు విడాకులంటూ ఘోరంతలు కొండంతలు చేసుకోకండి. లేదండి, ఇంకా మేము కలిసి బతకలేమని అర్థమైపోయింది. ఈ వయసులో మనశ్శాంతిగా బతకాలంటే విడాకులు తప్పవు. అది కాదండి, మీ వల్ల అవుతుందా లేదా ఇంకో లాయర్ని పెట్టుకోమంటారా? అది చెప్పండి ముందు. నా వల్ల అవుతుందో లేదో ఒక్క ఛాన్స్ ఇచ్చి మీరే చూడండి. దానికి ముందు మీకు విడాకులు అవసరమో కాదో తేల్చుకోవడానికి మీకు నేను ఒక అవకాశం ఇస్తున్నాను. మీకు ఆర్థికంగా ఇబ్బంది లేదు కాబట్టి ఇంకో టీవీ కొనుక్కోండి, దాంతో సగం సమస్య పరిష్కారం అవుతుంది. కొన్నాళ్ళు మీరు మాట్లాడుకోవడం మానేయండి. రెండు గదులున్నాయి కదా మీ ఇంట్లో, ఎవరి సామాన్లు వాళ్ళు సర్దుకొని చెరు గదిలో ఉండండి. బజారు పనులు ఈయన బాధ్యత, వంట బాధ్యత మీది. వండి టేబుల్ మీద పెట్టేయండి, ఇద్దరు విడివిడిగా భోంచేయండి. మాట్లాడుకోనివద్దు, పోట్లాడుకోనివద్దు. ఇలా రెండు నెలలు చూసి నా దగ్గర రండి, అప్పుడు సీరియస్గా ఆలోచించి అవసరమైతే టకాబికి విడాకులు పిచ్చేస్తాను. మిగతా రెండు నువ్వు తాగు. ప్రతివాడు లాయరే, ఇంకా రెండు నెలలు చూడాలట వేధవ నా అనుప్పుడు వ్యవహారం. ఇంట్లో ఎలాగో ఒక్క పని సవ్యంగా చేయరు. మంచి లాయర్ని చూడడం కూడా మీకు చేత కాలేదు. వెతికి వెతికి పట్టుకొచ్చారు పనికి మన లాయర్ని. నేనేం తీసుకొచ్చాను? మీ అన్న బావమరిది చెప్పాడు టకాబికి తేల్చేస్తాడు వ్యవహారం. చాలే ఊరుకోండి, విడాకుల కాగితాలు ఇచ్చేస్తాడు. అమ్మయ్యా పీడా వదిలింది, హాయిగా పట్టుకుపోవచ్చు అనుకున్నాను. ఇంకా రెండు నెలలు వేగాలట మీతో, నడవండి. ఎలా నడవను, దేవస్థానం ఏనుగులే అడ్డంగా నిలబడితేను. ఈ కామెట్లకేం తక్కువ లేదు. ఓరే రాయనోయ్, ఈవేళ వంటంతా ఉప్పుమయం చేసి తగలేసేస్తుంది. నేనైపోయాను, చస్తాం తినలేక. దీంతో ఇంకా రెండు నెలలట, ఎక్కడ వేగుతాడు ఎవడు మాత్రం. అన్ని రొటీన్ వస్తువులు, ఎంత వస్తువు ఒక్కటి కనపట్టలే. మైసూరో శాండిలో సోపో. మైసూరా శాండిలా సోపా,
ఏమయ్యా ఉన్నావా వెనకాల? ఉన్నానా? ముందుకి రా, ఏమిటిది నాకు చెప్పు. మైసూర్ శాండిల్ సోప్ అండి. మరి ఇలా రాసేటే ఒకటి వేడు. మైసూరు శాండిలు సోపు ఏదో ఒకటై ఉండాలి కదా. మూడును మూడు అదేనండి. మూడు ఉన్నాయంటావు. ఆయ్, నువ్వు చెప్తున్నావు కనుక తీసుకుంటున్నాను, లేకపోతే నీ సంగతి చెప్తాను. ఇదిగో ఎక్కడున్నావు. పొద్దున్నుంచి వెతుకుతున్నాను, తప్పిపోయింది. ఎక్కడుందో ఏమిటో. ఏమండి ఎక్కడున్నారు? ఇదేదో కొంచెం వింతగా ఉంది, పనికి వస్తుంది అనుకుంటాను. ఏమయ్యా ఉన్నావా అక్కడ? హాయ్ ఉన్నానండి. అదొకటి తీయి. అది మీకు పనికిరాదండి. పనికిరాందే నాకు కావాలి. తీయి. బిస్కెట్ల పొట్లం ఒకటి వేసుకుందాం. వెయ్, తప్పుకో. ఏమే ఎక్కడున్నావు? ఇక్కడ బెల్లంవారి వీధి రోడ్ నెంబర్ 2. నేను ఇక్కడే రోడ్ నెంబర్ 3లో ఉన్నా. అంతది బుద్ధి లేకుండా. వావ్, నువ్వా? ఇక్కడున్నావా? బెల్లంవారి వీధి అంటే ఇదే. పొద్దున్న నుంచి 4 సార్లు తిరిగాను ఇదే వీధిలోను. 2 గంటల నుంచి మీకోసం నేను వెతుకుతున్నాను ఇక్కడే. సుబ్బయ్య గారు. అయ్యా, మనకు కావాల్సిన సరుకులన్నీ మర్చిపోకుండా తీసుకోండి. మళ్ళీ మళ్ళీ రావడానికి నాకు టైం ఉండదు, మీకు తీరిక ఉండదు. అలాగేనండి. ఏరి కోరి పొద్దున్న నుంచి తీసుకున్నాను. అన్ని గొప్ప సెలక్షనే, నిన్ను తప్ప. అవును, ఇదేమిటి? ఏదో వెరైటీగా ఉంది, బాగుంటుందని తీసుకున్నాను. వెరైటీ? ఇదిగో బాబు. అయ్యో, కష్టపడి తీసుకున్నవన్నీ తీసే. చాలండి. అయ్యయ్యో, ఇదేమిటి? బిస్కెట్ల పొట్లం మనకే కాలక్షేపంగా తిందామని. అసలు ఈ బొమ్మ చూసారా? కుక్క బిస్కెట్లండి. కుక్కకి మనకి తేడా ఏముంది? ఇదిగో నన్ను కలపకండి. సరే, కుక్కను పెంచుకుందాం, పొట్లం ఉంచు. మిమ్మల్ని పెంచుకుంటున్నాను మహానుభావా, చాలు. ఇంకా కుక్కని కూడానా? ఇది కూడా తీసుకెళ్ళయ్యా. ఇదిగో నన్ను అంటావు నువ్వు. అసలు ఇదేమిటే ఇది? అవును, మర్చిపోయా. ఎస్ఎస్పి ఇంగువ తీసుకున్నారా? దాని సంగతి మర్చిపోయాను నేను. అసలు వచ్చింది మనం ఈ షాప్ కు అందుకోసం. చూడు మరి ఎక్కడ ఉందో. మరి పదండి, వెతకండి. ఎస్ఎస్పి ఇంగు లేదే, వేరే బ్రాండ్ ఉన్నాయి, తీసుకోమంటావా? కుదరదు, ఎస్ఎస్పి బ్రాండ్ ఇంగువే కావాలి. వెతకండి. ఏమండోయ్, మీరు కూడా ఇక్కడే కలిశారా మహానుభావా? మీరు పెట్టిన గడువు నిన్నటితో పూర్తయిపోయింది. రేపో మాపో మీ దగ్గరికి రావాలనుకుంటున్నాం విడాకుల కోసం. ఏమయో, విడాకులంటే గుర్తుకొచ్చింది, కుట్టుడాకులు మర్చిపోకు. అయితే సమస్య పరిష్కారం అవ్వలేదన్నమాట. అసలు మిమ్మల్ని మాట్లాడుకోకుండా విడివిడిగా ఉండమన్నాను కదా, ఏమైంది? మాట్లాడుకోకుండా ఎక్కడ కుదురుతుంది నా మొహం? 4 రోజులు మాట్లాడడం మానేసేసరికి నానా కంగాళి అయిపోయింది. లేస్తూనే కాఫీ కావాలా? నన్ను అడగటానికి లేదు. తనే కలుపుకుందామని ఫ్రిజ్ తీసి పాలనుకుని పెరిగిన తీసుకెళ్లి స్టవ్ మీద పెట్టాడు. అది విరిగి చచ్చింది. పాలే విరిగిపోయాయి అనుకుని ఆ విరుగుడితో కోవా చేద్దామనుకుని దాన్ని ఎగరబెట్టి అందులో గ్లాసుడు పంచదార తగలెట్టి దాన్ని మాడబెట్టి నానా పెంట చేశాను. మర్నాడేమైంది? టీడీ కషను మిగిలిపోతే కర్మకాలి ఆ గిన్నెని డైనింగ్ టేబుల్ మీద పెట్టాను. అది చారనుకొని అన్నంలో కలుపుకుని జుర్రేసుకున్నారు. గోలగోలైపోయింది. ఈ నీలా వదిలేస్తే కొంప కొల్లేరైపోతుందని మాట్లాడడం మొదలెట్టేశాను. నా పాటలేవో నేను పడతాను, దానికి ఎందుకండి? సరే, మాటల సంగతి అలా ఉంచండి. ఇద్దరిని విడివిడిగా కదా ఉండమన్నారు. ఒక్కరోజుందా ఇది? ఓరాత్రి వేళ కుయ్యా బుర్రామంటూ పెద్ద పెద్ద అరుపులు. ఏం కొంప ములిగిందో, ఏ పాము కరి చేసిందో అని పరిగెత్తి వెళ్ళి చూస్తే బొజ్జింక గభాలనొచ్చి నన్ను వాటేసుకుంది. ఇక నాకు భయం బాబోయ్ అంటూ నా గదిలో దూరింది.
ఇదో పెద్ద శృతిహాసం లాగాను నేను పవన్ కళ్యాణ్ లాగా. మీరుండండి. ఏమండి లాయర్ గారు, ఏమన్నారు మీరు? ఇంటి పని నన్ను చూసుకోమని, బజారు పని ఆయన వదిలేయమన్నారా? అలాగని మొన్న పండక్కి బట్టలు కొనడానికి నేను మానేసి ఈయన ఒక్కరే వెళితే ఏం చేసుకొచ్చారు? ఓ దిక్కుమల్ల నల్ల ఫ్యాంటు, ఓ గళ్ళ చొక్కా తెచ్చారు. చొక్కా నీళ్ళలో ముంచితే గళ్ళు నీళ్ళలో ఉండిపోయి ఒట్టి చొక్క పైకొచ్చింది. ఇంకా ఫ్యాంటు అదేదో ఆ జయప్రకాష్ రెడ్డి సైజులా ఉంది. ఈయన లాంటి వాళ్ళు నలుగురు దూరేలాగా. తీరా నీళ్ళలో ముంచితే చంటి పిల్లాడి నిక్కర్లాగా అయిపోయి గుడ్డంతా లాగేసింది. ఇలా ఉంటుంది ఈయన నిర్వాహకం. చస్తున్నాను. చస్తున్నది నువ్వా? నేనా? ఏమండి వరాహం గారు ఏమన్నారు? వరహాలరావు గారు, ఇది జన్మకి తేలదు కానీ తెగొట్టేయండి మీరు. ఆ విడాకులేమో మా మొహాన్ని పడేయండి, పట్టుకుపోతాం, పీడపోతుంది. అలా ఎలా కుదురుతుందండి? విడాకులకి బోల్డ్ రూల్స్ ఉన్నాయి. ముందు భార్యాభర్తలు కొంతకాలం విడిగా ఉండాలి. ఇంకా 125,000 షరతులు. చూద్దానండి, 6 నెలలు ఆగిరండి. ఓ నాయనో, మళ్ళీ 6 నెలలంట? ఇలాంటి లాయర్ దొరికాడేంటి? సర్లే, ఈ లోప ఇంగు డబ్బా వెతుకు. ఏంటి, 6 నెలలోనా? ఏం వాయిదాలో ఏమిటో. ఈ లెక్కన ఎప్పటికొచ్చారండి మాకు విడాకులు? తప్పదు మరి. ఈ మడత పేచీలన్నీ మనకేనండి. ఇదే అమెరికాలో అయితే ఇట్టే ఇలా అప్లై చేస్తే అలాకైతే చేతిలోకి వచ్చేస్తుంది. సరే కానివ్వండి, ఏం చేస్తాం? ఇదిగో మీ ప్రయత్నం మాత్రం మానకండి, నేను వెళ్తాను. మా ఆవిడ బొత్తిగా అయోమయం మేడం. ఆ మధ్య కూరల మార్కెట్లో నాలాగే ఎవడో తెల్లపంచి తెల్ల చొక్కా వేసుకుని నిలబడతాను. వెనక నుంచి పరిగెత్తికెళ్ళి నేననుకుని, ఏమండి ఈ పరుసు కాసేపు పట్టుకోండి అని వాడికి ఇచ్చేసి ఆ దొంగ వేద వద్ద పట్టుకుని జంపు ఉండండి. మళ్ళీ ఏం కొంప మీదకి వస్తుందో. ఇగో ఏమేవండి, ఇదిగో మీకు కావలసిన వింత వస్తువులు. ఈ రెండిట్లో ఏది నచ్చింది? రెండును. ఇది నీకు బాగుంటుంది, ఇది నేను పెట్టుకుంటాను. ఏమండి? ఇదిగో. ఏమిటి విడాకులా? కాదు, ఎస్ఎస్పి ఇంగువా. బాగా ఏ మహాపచ్చడి, అందులో ఇంగు వేస్తే మహత్తరి, అదర కొట్టవే అర్థాంగి, ఈరోజు మనకి పండగ. వీళ్ళకి కానీ విడాకులు ఇచ్చేస్తారా? నేనే కాదు, నీళ్ళు వెతి దనం పోసిన చూస్తూ చూస్తూ ఎవరు వీళ్ళకు విడాకులు ఇప్పించలేరు. ఈ దేశంలో ఇటువంటి వారికి విడాకులు ఇవ్వబడవు. పెద్దవాణ్ణి చెప్తున్నాను, అమ్మగారిది చిన్నతనం, పెద్ద మనసుతో మీరే వెళ్ళి అమ్మగారిని తీసుకురండి. మంచి మాట చెప్పారు, రేపే వెళ్ళి బతిమలాడైనా తీసుకొస్తాను. చాలా సంతోషం.